हेलो फ्रेंड्स वीडियो चूसे मुझे दी मुदे जो चूस सो एला ट्रावल से वचैम रूम एला बुक् रूम एला अंत इंत षेर सो दाँ कंटिन्यूएशन वीडियो सो लंचन तरवा मेमईते इकड़ लियन की गुंड चेकना ఇప్పుడు మనం ఉన్న రూమ్ ఎగ్జిట్ నుంచి వచ్చాం అన్నమాట. ఎగ్జిట్ నుంచి ఇట్లా లెఫ్ట్ కి వస్తే ఇక్కడ ఒకటి అది ఏమంటారు కటింగ్ షాప్ ఉంది అన్నమాట. ఇక్కడ మనకి యాదరిగుట్టలు ఉన్నట్టు సెపరేట్ గా ఉండదు, ఇక్కడ మనం ప్రైవేట్ షాప్స్ లలో ఏపిచ్చుకోవాలి. సో ఇక్కడ షాప్ ఉంది, సో లియాన్కి గుండు చేయించడానికి వెళ్తున్నాం. సో ఇందాక చూసిన షాప్ లో లంచ్ కెళ్ళిన అన్నమాట అంకుల్, అందుకని ఇక్కడ ఇంకొక సలూన్కి అయితే వచ్చినాము. దీంట్లో లియాన్కి గుండు చేపిద్దాం. కరెక్ట్ ఎగ్జాక్ట్ తీసుకున్న రూమ్ చిత్రంగానే ఉంది. ₹150 అంట ఒక్కరికి గుండు. Liam, yay, yay! First time का तो सेलेब लोग हैं. ऐडा दो, चाताई दो. No, no, फिर. No, 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 उन्नड़ नहीं. No, पापा. तिरुपति वहाँ पे हो गया. यहाँ भी मन्नत है. थोड़ी देर टाइम है ना. सीजर सीजर व्हाट इज दैट लियान सीजर शेन మమ్మీ అయిపోయిందనా మిర్రర్ ఎక్కడ ఉంది మిర్రర్ లియాన్ చూడు మమ్మ చూడు లియాన్ అయిపోయింది అయిపోయింది ఆ మమ్మీ అయిపోయిందనా ఆహా స్లోలీ లియాన్ డోంట్ మూవ్ లియాన్ డోన్ ఏ సందీప్ తలకే పట్టుకో అయిపోయింది బేటా ఈ చాపి కావాలనా ఇక లియాన్ రైట్ ముందు చాపి కావాలనుకోనా చాపి వెరీ గుడ్ డోంట్ మూవ్ లియాన్ Oh no, hair's gone, Lian. Hair's gone, Lian. Oh no. No, Lian. Okay.
సో లియన్ పుట్టు వెంట్రుకల వీడియో కూడా చూశారు కదా, అప్పుడు ఎంత ఏడ్చాడో. సో ఇప్పుడు కూడా అంతే ఏడుస్తాడేమో అనుకొని భయపడ్డాను, కానీ రైమ్స్ పెట్టి మేనేజ్ చేసేసినాము. అండ్ అంకుల్ కూడా మంచిగా మాట్లాడుకుంటూ చేసిండే అనమాట. సో అసలు ఏ పిల్లలు కూడా అంకుల్ దగ్గర వచ్చిన వాళ్ళు ఇంత కామ్గా అయితే చేపించుకోలే అంట. స్టార్టింగ్లో కొంచెం జలకిచ్చినట్టు చేసిండు, కానీ తర్వాత అంతా కూడా కామ్గా మంచిగా గుండంతా చేపించుకొని తర్వాత హెయిర్స్ ఎక్కడ పోయినాయి అనేసి అడుగుతున్నాడు. లియన్ని అట్లా చూసుకునేసరికి ఇంకా వాడికి నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కాకుండా ఆ ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాడు అనమాట. అండ్ ఇంకా సందీప్ కూడా నాకు అసలు గుండు చేయించుకుంటున్నా అని చెప్పలే, ఇంకా అక్కడికి వెళ్ళినాక చేయించుకుంటా నేను కూడా అనేసి సందీప్ కూడా ఫైనల్లీ గుండు అయితే చేపించేసుకున్నాడు. గుండెలు అయిపోయినారు ఇద్దరు గుండెలు. లియన్ లియన్ వెర్ ఇస్ యువర్ హెయిర్స్ లియన్? లియన్ ఇక లియన్ నీ హెయిర్ సేవ్ లియన్ హెయిర్ సేవ్ నో హెయిర్ లియన్ నో హెయిర్ లియన్ ఇక్కడ చూడు బస్సు కాదు ఇగో నో హెయిర్ వెర్ ఇస్ యువర్ హెయిర్ లియన్ వెర్ ఇస్ యువర్ హెయిర్ నో హెయిర్ ఓకే మమ్మీ. షిరిడీలో ఉండడానికి 2 డేస్ ఉంది కదా, సో 1 డే టూరిజం ప్యాకేజ్ బుక్ చేసుకుందాం అని చెప్పేసి అడిగాం, కానీ చాలా కాస్ట్లీగా చెప్తున్నారు. ఎందుకంటే మేము పెద్ద ఫ్యామిలీ కాదు, ఇద్దరమే కాబట్టి కాస్ట్ ఎక్కువగా చెప్తున్నారనమాట. అండ్ లియన్కి అయితే అక్కడ ఐస్ క్రీమ్ కనిపించింది, అది ఇప్పించే వరకు ఇంకా మొండి లెక్కలు చేస్తున్నాడు. అండ్ అంత గమ్మున గుండు చేపించుకున్నప్పుడు ఇంత క్యూట్ బాయ్కి ఐస్ క్రీమ్ ఇప్పించకపోతే ఎట్లా చెప్పండి. అందుకనే నేను వాడికి నచ్చిన ఐస్ క్రీమ్ అయితే ఇప్పించినానమాట. ఎంత ఎంజాయ్ చేసుకుంటూ తింటున్నాడో మీరే చూడండి. వస్తలేదా నీకు? ఐస్ క్రీమ్ తిన్న తర్వాత ఆశ్రమం లోపల ప్లే ఏరియాకి వచ్చేసామన్నమాట. సో ఇదైతే ప్రతి బిల్డింగ్ బ్లాక్స్ దగ్గర ఉన్నాయి. సో మా దగ్గర అయితే డిఫరెంట్ జిమ్ లాంటివి ఉన్నాయన్నమాట. సో ఇక్కడైతే పిల్లలు ఆడుకునే ఇంట్రెస్టింగ్ గేమ్స్ ఉన్నాయి, అందుకని చెప్పి లియన్ని ఇక్కడ కొంచెం సేపు ఆడిపించి రూమ్కి తీసుకెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి దర్శనంకి వెళ్దామనేసి మా ప్లాన్ అనమాట. ఎందుకంటే డైరెక్ట్గా ఇప్పుడు అట్లనే తీసుకెళ్ళిపోతే ఆల్రెడీ చాలా ట్రావెల్ చేశాము, ఇప్పుడు గుండు తీసుకున్నాడు కాబట్టి కొంచెం సతాయిస్తాడు, అందుకని చెప్పి వాడి మూడ్ బాగా చేయడానికి ఇక్కడికి వచ్చామన్నమాట. అండ్ గేమ్స్ కూడా నిజంగా చాలా బాగున్నాయి, ఎంతసేపు అన్న ఆడుకోవచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్. స్లోలీ అంత పెద్ద స్టెప్ తీసుకోవద్దు నాన్న, అంత పెద్ద స్టెప్ తీసుకోవద్దు. గో గో స్లోలీ. నువ్వు కూర్చొని వస్తావా దీంట్లో? దీంట్లో ఎక్కుదామనుకోండు, ఇలా మళ్ళీ మధ్యలో ఆగిపోతే నాకు కనిపించడానికి వద్దన్నా. సో వద్దు సందీప్, ఇది ట్రై చేస్తే వాడిని ఎత్తుకొని ట్రై చేయి, కూర్చో లోపల. వస్తున్నావా? సరిపోలే నీ హైట్కి. ఏడ్చిండా? ఐస్ క్రీమ్. చాలాసేపు ఆడుకున్న తర్వాత ఇంకా రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనానికి అయితే రెడీ అయిపోయాము. యాక్చువల్లీ మార్నింగ్ నుంచి కూడా వెళ్ళొచ్చు, కానీ ఆ టయర్డ్ ఫీలింగ్ ఉంటుందని చెప్పేసి ఫ్రెష్గా ఉంటుందని ఈవినింగ్ ప్లాన్ చేసుకున్నాం అన్నమాట దర్శనము. సో నేనైతే ఈ లైట్ వెయిట్ సింపుల్ శారీ అయితే కట్టేసుకొని రెడీ అయిపోయినాను. అండ్ లియన్ని కూడా రెడీ చేసేసాను. రెడీయా? వెళ్దామా? రెడీ సందీప్? రెడీయా? ఇద్దరు గుండులు రెడీ.
నాడు నాడు పోదు అన్నాడు. వద్దు షూస్ వద్దు. టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి ఆశ్రమం వాళ్ళదే ఫ్రీ బస్సు ఉందని చెప్పాను కదా. సో ఆ బస్సు అయితే మనకి రిసెప్షన్ కౌంటర్ ఎదురుగా పార్కింగ్ ప్లేస్ ఉంది కదా, అక్కడే చైర్స్ ఉంటాయన్నమాట. సో అక్కడ లైన్గా మనము కూర్చోవాలి. ఎవ్రీ 15 మినిట్స్కి బస్సు అయితే అవైలబుల్గా ఉంది. సో ఈ బస్సు అయితే మనల్ని టెంపుల్ దగ్గరికి ఇంకా ప్రసాదాలయ దగ్గరికి తీసుకెళ్తుందన్నమాట. సో రైల్వే స్టేషన్ నుంచి వచ్చే వాళ్ళకి కూడా ఈ బస్సు తీసుకొస్తుంది, కానీ మనకి తెలియక మనం ప్రైవేట్ ఆటోలో వచ్చాం కదా. అండ్ వెళ్ళేటప్పుడు అయితే ఈ బస్సు అలౌ లేదు రైల్వే స్టేషన్ దాకా, ఓన్లీ వాళ్ళు హోటల్కి తీసుకొచ్చేదాకా మాత్రమే బస్సు అవైలబుల్గా ఉంది. సో బస్సు అయితే వచ్చేసింది అన్నమాట. ఇదే ఆ బస్సు, ఈ ఆశ్రమం వాళ్ళదే సాయిబాబా సంస్థాన్ బస్ అన్నమాట. సో బస్సులో అయితే కుక్కి కుక్కి తీసుకెళ్లరు. బస్సులో ఎంతమంది పడతారు అండ్ లించోడానికి ఒక 10 మెంబర్స్ ఎక్స్ట్రా, అంతే మందిని తీసుకెళ్తారనమాట. లేని వాళ్ళని మళ్ళీ అక్కడే కూర్చోబెట్టి నెక్స్ట్ బస్సులో రమ్మని చెప్తారు. సో ఇదైతే మేము సెకండ్ బస్సులో ఎక్కామన్నమాట. ఇందాక బస్ ఫుల్ అయిపోయింది, అందుకే ఇప్పుడు సెకండ్ బస్సులో వచ్చేసాము. ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఇంకా బస్సు దిగంగానే మాకైతే ఇక్కడ వడపావు కనిపించింది. సో ఇక్కడైతే వడపావు చాలా ఫేమస్ కదా, సో టేస్ట్ ఎట్లా ఉంటుంది అని చెప్పేసి ఒక ప్లేట్ అయితే తీసుకున్నాము. అంత సూపర్గా ఏం లేదు, యావరేజ్గా ఉంది. టెంపుల్ లోపలికి ఫోన్స్ నాట్ అలౌడ్ కదండి, సో అందుకని చెప్పి ఎగ్జిట్ దగ్గర ఉన్న లాకర్స్ దగ్గరకు అయితే వచ్చేసాము. ఎందుకంటే గుడి నుండి బయటకు వచ్చేటప్పుడు మనకి ఫోన్స్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పి ఇక్కడైతే ఫోన్స్ ఇంకా మా చెప్పులు డిపాజిట్ అనేవి చేసామన్నమాట. రెండింటికి టోకెన్స్ ఇస్తారు, ఆ టోకెన్స్ తీసుకొని వెళ్ళాలి, మళ్ళీ వచ్చేటప్పుడు తీసుకోవాలి. అండ్ మా దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది. దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ ఫోన్ తీసేసుకున్నాను. అండ్ అక్కడ మేము ఫొటోస్ కూడా తీసుకున్నాము, మీకు చూపిస్తున్నాను చూడండి. దర్శనం అయితే నిజంగా చాలా మంచిగా జరిగింది. లియాన్ అయితే లైన్లో అస్సలు సతాయించలేడు. మేము విఐపి దర్శనంలో వెళ్ళినాము లాస్ట్ టైం, కానీ ఈసారి ఫ్రీ దర్శనంలోనే వెళ్ళినామన్నమాట. ఎందుకంటే అంత రెస్ట్ లేకుండే బాగా నడవాల్సి వచ్చింది, కానీ ఈజీగానే వెళ్ళిపోయి వచ్చేసినామన్నమాట. బాబుతో కూడా మాకు అంత కష్టమేం అనిపించలేదు. 1 ఇయర్ లోపు పిల్లలు ఉన్నారంటే మాత్రం వీళ్ళు వేరే షార్ట్ రూట్లో దర్శనంకి దగ్గర అయ్యేటట్టు పంపిస్తారనమాట. లియన్ 2 ఇయర్స్ కాబట్టి మమ్మల్ని అయితే అక్కడ నుంచి పంపించలేదు. ఇంకా మేము మొత్తం అంతా నడుచుకుంటూనే వెళ్ళిపోయినాము లోపలికి. ప్రసాదం కూడా అక్కడ ఉండే షాప్స్లలో కాకుండా టెంపుల్ వాళ్ళవే సపరేట్గా ప్రసాదం షాప్స్ ఉంటాయన్నమాట. సో దాంట్లోనే తీసుకోవాలి. సో ఇంకా అక్కడ ప్రసాదం కూడా తీసేసుకొని ఇంకా మేము కొన్ని ఫొటోస్ దిగి రూమ్కి అయితే బయలుదేరిపోయినాము. ఇక్కడికే సాయిబాబా టెంపుల్ దగ్గరికే ట్రస్ట్ వాళ్ళదే బస్సు వస్తుందన్నమాట. మళ్ళీ రిటర్న్ అదే బస్ ఎక్కి హోటల్కి అయితే వెళ్ళిపోవచ్చు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టిప్స్ అండ్ టాక్స్. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బాయ్.